పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాశారు. రాహుల్పై విమర్శలను ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి నిన్న ఖర్గే రాసిన లేఖకు నడ్డా సమాధానమిచ్చారు. రాహుల్ని విఫలమైన ఉత్పత్తిగా నడ్డా అభివర్ణించారు. విఫలమైన ఉత్పత్తికి పాలిష్ చేసి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాహుల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు నడ్డా. మోదీని విమర్శిస్తే ఖర్గే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఖర్గే లేఖలో రాహుల్ చేసిన తప్పులను ఉద్దేశపూర్వకంగా విమర్శించారని నడ్డా ఆరోపించారు. రాహుల్ విదేశాల్లో భారత్ను చులకన చేయడం మానుకోవాలని సూచించారు. భారత వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ కూడగడుతున్నారన్నారు. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ రెచ్చగొడుతున్నారని నడ్డా ఆరోపించారు. రాహుల్ విషయంలో కాంగ్రెస్ ఎందుకు గర్వపడుతుందని నడ్డా లేఖలో ప్రశ్నించారు.